ఇక్కడ మంచిగానే ఉన్నది, అంతా బాగానే ఉన్నది. ఆయన బాలరెడ్డి మంచిగా చేసిండు, కానీ మొన్న పైసలే జర కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేయలేరు. అంతే, ఏమో బా ప్రభుత్వం ఇక మంచిగా ఉంది కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? ఎవరు గెలిస్తే అంటే గవర్నమెంట్ అదే ఉంది కదా, ఇక అదే గెలిస్తుందేమో. అంటే మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఏం సమస్యలు ఇప్పుడు మనకైతే ఏం సమస్యలు లేవు. మనం ఇక్కడ ఎప్పటికుంటామా? ఏదో బతికి వచ్చినాం, నాలుగు దేహాలు ఉంటాం, నాలుగు వెళ్ళిపోతాం, ఊరు వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఇప్పుడు ఇబ్బంది ఉన్నది, ఎప్పుడు ఈ కరోనా వచ్చిన వద్దు అయితే పనులు లేవు, పనులు ఏం లేవు. అప్పటి నుండి ఇబ్బంది ఉంది. అంటే ఇక్కడ 24 గంటలు కరెంట్ కానీ వాటర్ కానీ? కరెంట్ వాటర్ వస్తుంది, వస్తుంది. వరద సామాన్లు రాసిన నిధులు వచ్చినాయా? ఏం మాకైతే ఇవ్వలేరు, ఇక్కడ మాకు అవి ఇవ్వలేరు. ఇవన్నీ ఇవ్వని అని చెప్పాలి. ఇక కొంతమందికి ఇచ్చిరేమో, కొంతమందికి ఇచ్చిరో, వాళ్ళకి ఇచ్చే మాకైతే ఇవ్వలేరు. నేను లేకుంటే అప్పుడు కూడా ఇక మా భార్య సెయ్యరు. నేను హాస్పిటల్ పోయినా పైసలు పంచినప్పుడు లేను, ఎవరికి ఇచ్చారు. ఇక ఇప్పుడైతే గవర్నమెంట్ అదే ఉంది కదా, అది వస్తేనే బాగుంటుంది. మరి ఇలోలాలో సెట్లు ఉంటుందా? అంతే, మేం చెప్పాలి. మనం ఏం మనకైతే ఇప్పటికేం లేదు, మనది సొంతం మీదకు, అక్కడ ఉంటాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ బతున్నాం 10-15 ఏళ్ళే. ఇక్కడైతే కరెంటు నీళ్ళు బాగానే ఉంది. ఓకే సార్, మంచిది. చిన్నది మామూలుగా బార్లో పనిచేస్తామండి, పర్వాలేదు. ఇక్కడైతే మంచిగానే ఉంది, అన్ని విధాలు మంచిగానే పట్టించుకుంటున్నారు, బాగానే ఉందండి. కరోనా సమయంలో రావాల్సిన నిధులు మీ చేతికి వచ్చాయా? రాలేదండి, ఏమీ రాలేదు. ఎవరైతే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ కార్పొరేటర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీ అందుబాటులో ఉన్నారా? అందుబాటులో అంటే కౌన్సిలర్లు ఉన్నారండి, పర్వాలేదు. వాళ్ళు ఏదన్నా అంటే ఆదుకున్నారు, చూశారు. మంచి చెడు అనేది చూశారు, కానీ పైసల పరంగా అయితే ఏమీ చేయలేదండి. ఎలక్షన్ల టైంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా, లేకపోతే మాటలకే పరిమితమయ్యారా? లేదండి, వాళ్ళు ఎలక్షన్లో ఏదైతే ఇచ్చారో ఆ విధంగా నడుస్తున్నారు. పర్వాలేదండి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ? టీఆర్ఎస్ఏ వస్తుందండి. అంటే రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అలాంటి ఏం సమస్యలు ఇవ్వడా? నల్ల సమస్య కానీ అండి, నల్లవి కూడా ఉన్నాయి. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. డ్రైనేజ్ కూడా బాగా నీళ్లు ఆగిపోతున్నాయి. వానలు వస్తే మొత్తం వాటర్ ఎక్కువ ఇళ్ళల్లోకి రావటం, లేకపోతే రోడ్ల మీద ఉండటం, వచ్చిపోయే జనాలకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఫైనల్గా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదండి, మంచిగా ఉంది. ఇప్పటి వరకులు అయితే ఏం లేదు. ఇదివరకు ఎలా ఉందో మంచిగా ఎట్లా చేస్తామన్నారో అలా విధంగా అట్నే పోతున్నారు. ఓకే సార్, ఓకే. ఉంటున్నాము. నా పేరు వెంకటేష్, కిరాణా షాప్ బిజినెస్. బాగుంది. వచ్చినాయి, అన్నీ బాగానే వచ్చినాయి. అందుబాటులో ఉన్నారు. నెరవేర్చారు, బాగానే. బాగుంది, అన్నీ బాగున్నాయి. కేసీఆర్ వచ్చిండండి, చాలా బాగుంది. టీఆర్ఎస్. ఓకే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.